కోచ్గా తన సరికొత్త కెరీర్ అదిరేలా ఆరంభించాలని శ్రీలంక పర్యటనను గౌతమ్ గంభీర్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్గా గంభీర్ ఎంపికైన విషయం తెలిసిందే. జూలై 27 నుంచి మొదలు కానున్న శ్రీలంక పర్యటనతో గంభీర్ తన యాక్షన్ను మొదలు పెట్టనున్నాడు. అయితే శ్రీలంకతో జరిగే T20 వన్డే సిరీస్లను లక్ష్యంగా కాకుండా గంభీర్ సుదీర్ఘ ప్రణాళికలు వేస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దృష్టిలో పెట్టుకుని జట్టు ప్లానింగ్ సిద్ధం చేయాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. విశ్రాంతి పేరుతో కొన్ని సిరీస్లకు ఆటగాళ్లు దూరమయ్యే పద్ధతిని గంభీర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. పనిభారం దృష్ట్యా స్టార్ క్రికెటర్లకు ప్రత్యేక విశ్రాంతి ఇవ్వాలని అతను భావించట్లేదు. దీంతో T20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలను శ్రీలంక వన్డే సిరీస్ కు ఎంపిక చేయాలని గంభీర్ యోచిస్తున్నాడు. వాళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రాను జట్టులో కొనసాగించాలని చూస్తున్నాడు. T20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం దాదాపు 6 వారాల సమయం దొరికిందని ఏ ఆటగాడికైనా ఈ విరామం సరిపోతుంది గంభీర్ భావిస్తున్నాడు. ప్లేయర్లందరూ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలని, గాయమైతే కోలుకుని తిరిగి జట్టులో చేరాలని గంభీర్ ఇప్పటికే పేర్కొన్నాడు. వచ్చే నెల 4వ తేదీన శ్రీలంక వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మరోవైపు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి భారత్ జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ను తిరిగి T20 వన్డే జట్టులో చేర్చాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక శ్రీలంకతో T20 సిరీస్ కు రాహుల్ను కెప్టెన్ గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. వ్యక్తిగత కారణాలతో హార్దిక్ పాండ్యా దూరమయ్యే పరిస్థితులు ఉండడంతో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం దాదాపు ఖాయం అనిపిస్తుంది. మరో 2 రోజుల్లో శ్రీలంక పర్యటనకు భారత జట్టును BCCI ప్రకటించనుంది.